సో యాజ్ ఇఫ్ నో మనం ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి తుకయాంజల్ నుంచి బ్రాహ్మణపల్లి అనే రూట్లో వెళ్తున్నాము. ఇది సాగర్ హైవేలో వస్తుంది. సో మన ఏపీఆర్ వెంచర్కి వెళ్ళే దారి ఇదేనండి. సో లెట్స్ గో అండ్ చెక్ హాఫ్ ది రూట్ ఇస్. సో ఫైనల్లీ మనం ఏపీఆర్ గ్రూప్స్ వల్ల వెంచర్ దగ్గర ఉన్నాము. వెంచర్ పేరు గ్రీన్ లీవ్ విల్లాస్. అండ్ ఈ గ్రీన్ లీవ్ విల్లాస్ ఎండీ వచ్చేసి కృష్ణారెడ్డి ఆవ్లా గారు అండ్ సంజీవ్ రెడ్డి ఆవ్లా గారు కన్స్ట్రక్షన్ డైరెక్టర్గా ఉన్నారు అండ్ సేల్స్ డైరెక్టర్గా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ ముగ్గురు కలయికలో వెంచర్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో చూద్దాం రండి. అంటారు కదండి, ఏ హ్యాపీ హోమ్ ఇస్ ద స్టార్టింగ్ ప్లేస్ ఫర్ లవ్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్. సో అందుకని ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా తన కలలను సాకారం చేసుకోవడానికి ఒక విల్లా ప్రాజెక్ట్ దగ్గర తీసుకొచ్చాం. అఫోర్డబుల్ ప్రైస్లో చాలా బ్రహ్మాండంగా కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ మరి ఏదో కాదు, ఏపీఆర్ గ్రూప్స్ వాళ్ళది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరీ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మార్కెటింగ్ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు, కిషోర్ రెడ్డి సార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో మీరు చెప్పండి సార్, జనరలీ హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక విల్లా కొనుక్కోవడం అనేది చాలా ఇంపాసిబుల్. అది అలాంటిది మీరు మీ వెంచర్లో ఒక చిన్న అపార్ట్మెంట్కి ఒక 10-20% ఎక్కువ ప్రైస్తో విల్లా ఇవ్వడం అనేది జరుగుతుందంట. సో ఎంతవరకు నిజం సార్, ఎలా పాసిబుల్? యా, ఇది యాక్చువల్గా సైట్ వచ్చేసి మీకు తుర్కంజల్లో ఏపీఆర్ ప్రేమిస్ గోల్డెన్ లీఫ్ అనే ప్రాజెక్ట్ ఉంది. 45 ఎకర్స్లో 548 విల్లాస్ వస్తున్నాయి. ఇక్కడ మీకు ఇంచుమించు అపార్ట్మెంట్ ప్రైస్లోనే మనం విల్లాస్ ప్రొవైడ్ చేస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సైజెస్ వచ్చే కొద్దీ మీకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 330 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. విత్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోటి డెవలప్ చేస్తున్నాము. యాజ్ అ పార్ట్ ఆఫ్ అమ్యూనిటీస్ కింద సింగిల్ పార్క్ 10 ఎకర్స్ ఇస్తున్నాము. విత్ ఆల్ టైప్ ఆఫ్ ప్లే కోర్ట్స్ లైక్ బాస్కెట్బాల్, షటిల్ కోర్ట్, క్రికెట్, టెన్నిస్, కిడ్స్ పార్క్, వాకింగ్ ట్రాక్, ఎవ్రీథింగ్ ఉంటాయి. యాజ్ అ పార్ట్ ఆఫ్ అమ్యూనిటీస్ కింద మీకు సూపర్ మార్కెట్, బ్యాంక్వెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, మెడిటేషన్ సెంటర్, యోగా సెంటర్, అట్లే అట్ ది సేమ్ టైమ్ భాష్యంతో టై అప్ అయ్యి స్కూల్ కూడా కట్టిస్తున్నాము. మెయిన్ రోడ్స్ అన్ని 40 ఫీట్ రోడ్, ఇంటర్నల్ అన్ని 30 ఫీట్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కేబ్లింగ్. విల్లాస్ మొత్తం కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షను. గ్రీనరీ వైజ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ప్రతి ఇంటి దగ్గర గ్రీనరీ మెయింటైన్ చేస్తాము. సో ఇప్పుడు మనం వచ్చేసి స్టేజ్ వచ్చేసి సబ్ స్ట్రక్చర్ అయిపోయి మెయిన్ స్ట్రక్చర్ అంటే స్లాబ్స్ పడుతున్నాయి. కరెంట్ సిచ్యువేషన్ ఇది అండి. సో ఈ వెంచర్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది సార్? ఇది మనం ఫిబ్రవరిలో స్టార్ట్ చేశామండి ఆఫీషియల్గా. ఓ, ఫిబ్రవరిలో ఇంత డెవలప్మెంట్ జరిగింది. అవును మేడం. దట్స్ గ్రేట్. సో మీ పొజిషన్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది? నెక్స్ట్ ఇయర్ లాస్ట్కి పొజిషన్ ఇద్దాం అనేది ప్లాన్. ఏపీఆర్ మోటో వచ్చేసి సింగిల్ ఫేస్లో స్టార్ట్ చేసి సింగిల్ ఫేస్లో కంప్లీట్ చేస్తాం. ఇది ఏపీఆర్ మేనేజ్మెంట్ యొక్క మోటో. దట్స్ వెరీ వెరీ నైస్ టు హియర్. మోస్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్ థింగ్. సో కన్స్ట్రక్షన్స్ అన్ని చాలా సూపర్ గా కనబడుతున్నాయి సార్. మోస్ట్లీ 3 BHK 4 BHK అన్నారు కదా. అండ్ అంటే మీరు జనరల్లీ యూనిఫామిటీ మెయింటైన్ చేస్తారు సార్? అన్ని సేమ్ గేటెడ్ కమ్యూనిటీ అన్నాక యూనిక్గా ఉంటాయి ఎలివేషన్ మాత్రము. లోపల ఇంటీరియర్ లోపల ఏదైనా డిజైన్ చేంజ్ చేసుకోవాలన్నా వాస్తు ప్రకారం ఏమైనా మీరు రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్ మేము చేంజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని చూద్దామా సార్, ఎలా ఉన్నాయి? యా షూర్ అండి, డెఫినెట్గా. మన మోడల్స్ దగ్గరికి వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఒక 2 ఫీచర్స్ న్యూలీ యాడెడ్ చేసినాం కన్స్ట్రక్షన్లో. ఒకటి, ఒక సైడ్ పిల్లర్ లేకుండా ఆర్కిటెక్చర్ డిజైన్ ఇచ్చారు. అది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పేస్ పరంగా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కార్ పార్క్ పెట్టుకొని ఫ్రీగా 2 వీలర్స్ కానీ నడవనికి కానీ స్పేస్ వస్తుంది. అది కస్టమర్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం స్లాబ్ హైట్ 11 ఫీట్ పెడుతున్నాము. సో మీరు ఫాల్ సీలింగ్ చేయించుకున్న హైట్ తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి లివింగ్ హాల్. మనకు హైట్ వచ్చేసి 11 ఫీట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ వస్తుంది. ఇది వచ్చేసి కింద మనకి గెస్ట్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డ్రెస్అప్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు డైనింగ్ వస్తుంది. ఇటు వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ వస్తుంది. ఈ డోర్ గుండా వెళ్తే మీకు యూటిలిటీ ఏరియా వస్తుంది. ఇవి పైకి వెళ్ళనీకి స్టెప్స్. సో స్టేర్ కేస్కి ఎలాంటి మెటీరియల్ వాడతారు సార్ మీరు? యా, స్టెప్స్ మొత్తానికి గ్రానైట్ వేస్తామండి. ఎస్ఎస్ రైలింగ్ పెట్టేస్తాం మనం. ఓకే. విండోస్కి యూపీవీసీ విండోస్ వాడతాము. టైల్స్ వచ్చేసి కజారియా టైల్స్ వాడతామండి. అండ్ టాకింగ్ అబౌట్ ఇంటీరియర్స్, ఇంటీరియర్ జాగ్వార్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఇస్తాము. హావెల్ స్విచ్చెస్, పాలీక్యాబ్ వైరింగ్, భారతి సిమెంట్ వాడతామండి మనం. అన్ని స్టాండర్డ్ మెటీరియల్, అన్ని స్టాండర్డ్ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. ఏపీఆర్ అన్ని టాప్ బ్రాండ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం కన్స్ట్రక్షన్లో. మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాము.
మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 18.5 feet వస్తుంది, లెంగ్త్ ఇట్లా విడ్త్ వచ్చేసి 12 feet వస్తుంది. ఇది సూట్ రూమ్ మాదిరి చాలా పెద్దగా వస్తుంది. అలాగే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, డ్రెస్సింగ్ రూమ్ వస్తుంది మీకు. ఇక్కడే లోపల రెడీ చేసి బయటికి రావచ్చండి. చాలా స్పేషియస్గా ఉంటుంది, 165 square yards ఈస్ట్ ఫేసింగ్లో మాస్టర్ బెడ్రూము. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియాకి వెళ్తున్నాము. ఇక్కడ 7x11 సిట్అవుట్ ఏరియా వస్తుంది విత్ గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఇది రోడ్ ఫేస్ వ్యూ ఉంటుంది. అలాగే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది 13x14 వస్తుంది మీకు, అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అండి. ఇది రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ప్రతి రూమ్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, హెచ్ఎండిఎన్ నామ్స్ మెయింటైన్ చేస్తున్నాం మనం ప్రాజెక్ట్ మొత్తం. యా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి. ఇది ఓపెన్ టెర్రస్ ఉంటుంది. ఓకే, పైన హెడ్ రూమ్ దగ్గర చిన్న స్టోర్ రూమ్ మాదిరి ఏర్పాటు చేసుకోవచ్చు మీరు. పైకి వస్తే అంత ఓపెన్ టెర్రస్. ఫ్రంట్ ఎలివేషన్లో గ్యాస్ ఫినిషింగ్ వస్తుంది. మీరు ముందర పరగోళ్ళ మాదిరి టెంపరవరీ కన్స్ట్రక్షన్ పెట్టుకొని గార్డెనింగ్ కానీ, పూల చెట్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ ఇట్లాంటివి ఏవైనా మీ టేస్ట్ తగ్గట్టు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. చాలా స్పేషియస్ ఉంటుంది. జిమ్ ఎక్విప్మెంట్ ఓపెన్ జిమ్ ఏదైనా చేసుకోవచ్చు. ఓవర్ హెడ్ దీనిపైన వస్తుంది అండి. ప్లస్ సెంట్రలైజ్డ్ న్యూమాటిక్ వాటర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రాజెక్ట్ మొత్తానికి. సో వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ప్రతి ఇంటికి ఆటోమేటిక్గా నాబ్ కిందికి పడగానే ఆటోమేటిక్గా వాటర్ ఫిల్ అయిపోతుంటుంది అండి. వాటర్ సప్లై సెంట్రలైజ్డ్ న్యూమాటిక్ సిస్టమ్. ఒక దగ్గర మనం 8 lakh వాటర్ ట్యాంక్ కట్టేశాము, అక్కడ నుంచి సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ఇప్పుడు మోడల్ హౌస్ చూసి వచ్చాం కదా సార్, చాలా బాగున్నాయి. సో మీరు దీంట్లో యూస్ చేసే మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎలా ఉంటుంది సార్? యా, ఇప్పుడు ఇది మోడల్ హౌస్ 165 square yards, మోర్ దాన్ 330 units అవుట్ ఆఫ్ 45లో మనకు 330 units 165 square yards ఉన్నాయి. మనం అన్ని టాప్ బ్రాండ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం కన్స్ట్రక్షన్లో. లైక్ మీకు భారతీ సిమెంట్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం, కజా రెటైల్స్, జాగ్వార్ బాత్రూమ్ ఫిట్టింగ్స్, హ్యావెల్ స్విచ్చెస్, పాలికా వైరింగ్, జాగ్వార్ బాత్రూమ్ ఫిట్టింగ్స్, యూపీవీసీ విండోస్. ఇలాగా సైజెస్ వచ్చే కొద్ది మీకు 150 square yards నుంచి 330 square yards వరకు డిఫరెంట్ సైజెస్లో డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి, ట్రిప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి. 150, 165 వచ్చేసి డూప్లెక్స్ విల్లాస్, 3-bedded హౌస్ వస్తుంది. 180 నుంచి అండ్ అబో అప్ టు 330 వరకు మీకు G+2 4-bedded ట్రిప్లెక్స్ విల్లా వస్తుంది. అందులో ఎక్స్ట్రా 4th bedroom, హోమ్ థియేటర్, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుందండి. ఓకే, మీరు 4 bedroom కి లిఫ్ట్ కూడా ఇస్తున్నారు? లిఫ్ట్ ఇస్తున్నాం. అండ్ ఫైనల్గా మాట్లాడితే ప్రైజింగ్ ఎలా ఉంటుంది సార్, నార్మల్ వ్యక్తి ఎలా కొనుక్కోవచ్చు? యా, ఇప్పుడు ఇది లాంచింగ్ ప్రైస్లోనే ఉందండి. మీకు లాంచింగ్ ప్రైస్లో ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్లోనే క్లోజ్ చేయగలుగుతాను. ఇప్పుడు మార్కెట్ కొంచెం సబ్డ్యూడ్, అప్ టు ఎలక్షన్ల వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళు ఆ బెనిఫిట్స్ని పోస్ట్ ఎలక్షన్ల తర్వాత చూసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. కస్టమర్ ఒక మైండ్ సెట్ మారిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్ నుంచి మనము ఇండివిజువల్ హౌస్కి వచ్చేసాము, ఇండివిజువల్ నుంచి గేటెడ్ కమ్యూనిటీలో సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి క్వాలిటీ లైఫ్ ఉంటుందని ఇండివిజువల్ హౌస్లు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ కోసం ప్రిఫర్ చేస్తున్నారండి కస్టమర్ ఒక మైండ్ సెట్. ఇక్కడైతే స్టాండర్డ్ పీపుల్, స్టాండర్డ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకు ఆ జనరేషన్ ఆఫ్ పీపుల్కి స్టాండర్డ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దొరుకుతుంది, ట్రావెలింగ్ కానీ ఈజీగా ఉంటుంది అండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్గా బాగుంటుంది అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసుంటే మీరు ప్రీలాంచ్ ఆఫర్ అంటున్నారు, లాంచ్ తర్వాత ఎంతవరకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది? ప్రీ లాంచర్ ఆఫర్ అయిపోయిందండి, ఇప్పుడు లాంచింగ్ ప్రైస్లో ఉంది. ఇప్పుడు వరకు ఇంకా రివైజ్ చేయలేదు మనం రేట్లు. సో వన్ క్యాన్ అవైల్ ది ఆపర్చునిటీ ఆఫ్ దిస్ లాంచ్ ఆఫర్. సో మీకు మోర్ ఆర్ లెస్ ఇంచుమించు అపార్ట్మెంట్ ప్రైస్కే ఇక్కడ విల్లా దొరుకుతుందండి. సో అదర్ 10 or 20% ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 5 times ఆఫ్ ది ల్యాండ్ మీకు సొంతం అవుతుంది. ఎప్పటికైనా ల్యాండ్కే వాల్యూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వన్ ఆఫ్ ది ప్రిస్టీజియస్ గ్రూప్ ఏపీఆర్ లాంటి సంస్థలో పెడితే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా రెట్టింపు అవనికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే మేము కమిటెడ్గా వర్క్ చేస్తాం, ఆన్ టైం డెలివరీ చేస్తాం కాబట్టి. సో మన వెంచర్కి చుట్టుపక్కల ఉన్న యాక్సెసిబిలిటీ డెవలప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఐటీ కంపెనీస్ కానీ ఉంటే కొంచెం చెప్తారా? యా, యాక్సెసిబిలిటీ వైజ్ ఇది నైస్ లొకేషన్లో ప్లేస్ అయిందండి, తుర్కాం జల్లు. ఇప్పుడు మన వెంచర్ వచ్చి మన ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్ హైవేకి 1.5 kilometers ఉంటుంది. అట్ ది సేమ్ టైం బెంగళూరు జంక్షన్ 12 exit కి 5 kilometers ఉంటుంది. మీకు మేజర్ డెవలప్మెంట్స్ అంటే ఆదిబట్ల 8 kilometers, వండ్రిల్లా 8 kilometers, మీకు టీసెస్ కానీ, ఇక్కడ ఉప్పల్ ఇన్ఫోసిస్ కానీ, ఎల్బీ నగర్ కానీ 10 minutes డ్రైవ్లో ఉంటుంది. 30 minutes మీరు ఎయిర్పోర్ట్కి చేరుకోగలుగుతారు. అండ్ టీసీఎస్ ఆదిపట్ల కూడా ఉంది కదా? ఫ్యాక్స్ ఖాన్ అనే కంపెనీ కొంగరకలంలో ఎస్టాబ్లిష్ అయ్యింది. అది వన్ ఆఫ్ ది మేజర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సప్లయింగ్ టు యాపిల్ కంపెనీ అండి.
సో అది 12 కిలోమీటర్స్లో మనకు ఉంది, 1 లక్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నది. ఓకే, అండ్ ఫైనలీ పేమెంట్ మోడ్స్ ఎలా చేయాలి సార్? యా, పేమెంట్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ మనది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి స్టేజ్ వైజ్ మీరు కట్టుకోనికి ఆస్కారం ఉంది. సో మీ ప్రోగ్రెషన్ ఆఫ్ ఇల్లా ప్రకారం మీరు మనీ పే చేస్తే సరిపోతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. సో పేమెంట్ మోడ్స్ ఎలా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఎలా ఉంటాయి చెప్తారా కొంచెం? యా, ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది కాబట్టి ఫేస్ బై ఫేస్ మేము పేమెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. బుక్ చేసుకోవాలంటే బుకింగ్ అడ్వాన్స్ 5%, వితిన్ 15 డేస్లో 15% కడితే అగ్రిమెంట్ అవుతుంది మీ పేరు మీద. ఆ తర్వాత నుంచి లోన్కి వెళ్ళే వాళ్ళు కానీ ఓన్ ఫండింగ్ ఉన్న వాళ్ళు కానీ ప్రోగ్రెషన్ ఆఫ్ విల్లా ప్రకారం మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ప్లింత్ లెవెల్ అయితే 20% పే చేయాలి, స్లాబ్స్ ఇస్తే 20% పే చేయాలి, బ్రిక్ వర్క్ జరిగితే 25% చేయాలి, ఫ్లోరింగ్ జరిగితే 10% చేయాలి, పొజిషన్ అప్పుడు 5%, టోటల్ 100% రీచ్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి లొకేషన్లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఇంత తక్కువ ప్రైస్కి ఒక మిడిల్ మ్యాన్ ఒక ఇల్లు కొనుక్కునే అవకాశం మీరు ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మనకి ఒక డ్రీమ్ హౌస్, ఒక మిడిల్ మ్యాన్ కామన్ పర్సన్ కూడా ఇలాంటి లొకేషన్లో ఇండిపెండెంట్గా విల్లా కొనుక్కోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ, సైట్ విజిట్ చేయండి, మీకు 100% నచ్చుతుంది, నచ్చాక సార్ని వచ్చి మీరు కలవచ్చు. సో మనకి కిషోర్ రెడ్డి సార్ చెప్తున్నట్టు భాష్యం పబ్లిక్ స్కూల్ ఇక్కడే ఉందండి, పిల్లలు చాలా సేఫ్గా ఇక్కడ ఏదో ఆటోస్ పట్టుకొని స్కూల్ బస్సులు పట్టుకొని రోడ్డు క్రాస్ చేసి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు, ఇక్కడే సేఫ్గా వాకబుల్ డిస్టెన్స్లో వచ్చి ఆరామ్గా చదువుకొని ఇంటికి వెళ్ళచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం డూప్లెక్స్ చూసాం కదా, ఇప్పుడు ట్రిప్లెక్స్ విల్లా ఎలా ఉందో ఫాస్ట్గా చూసేద్దాం రండి. ట్రిప్లెక్స్ విల్లా ఫ్లోర్ ప్లానింగ్ ఎలా ఉందో మీరే వెళ్ళి చూసి రండి. సో చూసారు కదండి మన ఏపీఆర్ వెంచర్స్ ఎంత బాగున్నాయో. సో ఈ పర్టికులర్ వెంచర్ ఏంటంటే 150 యాడ్స్ నుంచి 330 యాడ్స్ వరకు, 1.4 సిఆర్ నుంచి 3.7 సిఆర్ వరకు మీ రేంజ్ బట్టి మీరు తీసుకొచ్చండి. అండ్ విత్ ఆల్ ది ఎమినిటీస్, విత్ ఆల్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే ఈ వెంచర్ అయితే తప్పకుండా ఉంది. ప్లీజ్ డూ విజిట్. థ్యాంక్ యూ.